హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభు నామములు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల నీ పాదాలకు వందనాలు. వాక్యాన్ని ప్రభు మీరే విరిచి వడ్డించండి. దేవా హృదయానికి తగిన భోజనం దయచేయండి, మా హృదయానికి కావలసిన భోజనం దయచేయండి. నాయన మనుషుడు నాయన రొట్టె వలన కాదు, నీ మాట వలన బ్రతుకుతాడు. సహాయం చేయండి తండ్రి, మీ మాటలు ప్రకటించడానికి చెప్పడానికి ఏ అర్హత లేనటువంటి వాడు. మాకు ఇచ్చిన ఈ యొక్క అర్హతను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి గుండె తెరవండి, నీ మార్గంలో నడవడానికి కృప దయచేయండి, మీ చిత్తాలు జరిగించండి, శత్రువుని బంధించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము మట్టల ఆదివారం అని మనందరికీ తెలుసు. దేవుని మహిమ కలుగునుగాక. ఆయన్ని ఊరేగించారు అందరూ. ఊరేగించి ఏం చేశారు, ఏ చేతులతో దేవుని స్తుతించారో, ఏ చేతులతో మరి ఆయన మట్టలు వేశారో, వస్త్రాలు పరిచారో, ఆ చేతులే రాళ్ళు పట్టుకున్నాయి. రాళ్ళు పట్టుకొని నేను దేని వలన మీరు నన్ను కొడుతున్నారని నేను చాలా బాధపడుతూ అడుగుతారు ఆయన. నేను మీకు స్వస్థపరిచాను, మీకు భోజనం పెట్టాను, ఏంటంటే మీకు చెయ్యలేనిది ఏదీ చేయలేదు, అన్ని కార్యాలు మీకు చేస్తే దేని నిమిత్తం నన్ను పట్టుకొని కొట్టాలనుకుంటున్నారంటే, వాళ్ళు అన్న మాట ఏంటంటే దేవుని కుమారుడు అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రపంచం అంతా కూడా నమ్ముకున్న క్రైస్తవులందరూ కూడా అనేకమైన మేళ్ళు, నేనే కాదు మీరే కాదు, మన జీవితాల్లో అనేకమైన మేళ్ళు యేసు ప్రభు వారు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మనకు తెలియదు ఒకప్పుడు దేవుడు అంటే ఏంటో మనకు తెలియదు, దేవుడు లేని పరిస్థితుల్లో. కానీ నిజం తెలిసిన తర్వాత మన బుర్రలు మనకి అర్థమయ్యింది, నిజముగా ఆయన దేవుని కుమారుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటారు ఎవరైనా నిజముగా దేవుని కుమారుడు, నిజముగా దేవుని కుమారుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం నడుస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నామంటే నిజంగా ఆయన దేవుని కుమారుడు, దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు జరిగినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు ఇవన్నీ చూసి అక్కడ ఒక మంచి కార్యం జరిగింది. లాజర్ను లేపారు. ఆ లాజర్ను లేపడం వల్ల అందరూ కూడా ఏం చేశారు, అందరూ కూడా ఆయన్ని ఎలాగైనా ఆరాధించాలన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతోనే వచ్చారు. తర్వాత జరిగింది భయంకరమైంది. తర్వాత అయితే దేవుడు తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఆయన ఊరేగించాలి. ఎలా ఊరేగిస్తాము, మన సింహాసనం, మన హృదయం అనే సింహాసనం మీద ఆయన కూర్చున్నట్లుగా. ఆయన వాక్యమే, వాక్యమే దేవుడు. అది మన హృదయంలో పెట్టుకొని పట్టుదలతో ఎప్పుడైతే మనం జీవిస్తామో అంతవరకు కూడా సాగుతాం మనం. అది అనే సామెతల గ్రంథంలో మాట రాయబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. నా కుమారుడా, నా మాటలు పట్టుదలతో పట్టుకుంటే ఏమవుతుంది నీకు, చూసుకుందామా ఒకసారి. ఆ మాటకు ముందు ఈ మాట చూసుకుందాము. 2వ అధ్యాయం సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదువుతాను. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము, నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి ఏంటట అవి, జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎంత గొప్ప మాట! ఆయన మాటలే కానీ మన హృదయం అనే సింహాసనం మీద, ప్రభా నీకు సింహాసనం నా హృదయంలో వేస్తున్నాను. చిన్న హృదయంలో ఎలా వస్తుంది, చిన్న మనిషిగా మారగలడు ఆయన. తెలుసునండి, ఎంతమంది తెలుసు, తెలుసా? ఆయన అన్నీ చేస్తాడు. ఆకాశం అంత దేవుడు. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. చాలా సంవత్సరాలు, 30 సంవత్సరాలు మరి 28 సంవత్సరాలు అవ్వచ్చు, అయితే మా ఇంట్లో భయంకరమైనటువంటి శోధన అయితే నేను చాలా ఏడుస్తున్నాను. ఎక్కడ గుమ్మాలు అరుగు మీద కూర్చొని ఏడుస్తున్నాను. చాలా ఒంటి నిండా దెబ్బలు. మా పిన్నిగారు వచ్చారు. వచ్చి అమ్మ తమ్ముడికి వెన్నులో ఏదో పట్టింది,
అది ఆపరేషన్ చేయాలంటున్నారు, డబ్బులు కూడా లేవు, నాకొక్కడే కొడుకు, ఏంటి నువ్వు ప్రార్థన చేయమ్మా అని వచ్చింది. దాని విషయంలోనే గొడవలు, ఆంటీ నువ్వు బయటికి వెళ్ళు, పిన్ని బయటికి వెళ్ళి, బయటికి వెళ్ళి అంటే అసలు వెళ్ళడం లేదు, ఇంట్లో ఆయన ఉన్నారు. ఏంటి వచ్చి రాగానే ఆవిడకి చాలా మాటలు మాట్లాడారు, నువ్వు నోరెత్తక నువ్వు ఇక్కడ ఉండు, నేను వంటగదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను నీకు చెప్తానని వంటగదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేస్తే ఆ చిన్న వెల్డింగ్ మిషన్లు ఉంటాయి కదా, జాయింట్ చేస్తారు, అక్కడ మెరుపులాగా వస్తుంది. ఆ చిన్న వ్యక్తిలాగా ఆయన శరీరంలోకి వెళ్ళి ఇలా వెల్డింగ్ చేస్తున్నట్టు నేను చూశాను. అక్కడ ఆపరేషన్ చెయ్యాలన్నారు, రేపు లేదు ఎల్లుండి ఆపరేషన్ చేస్తారని. పిన్ని నువ్వు వెళ్ళు, అసలు ఆపరేషన్ చేయరు నువ్వు అన్నాను. అన్న తర్వాత లేదమ్మా చేసేస్తారట, లేదమ్మా చేసేస్తారట అన్నాను. నువ్వు వెళ్ళు ప్రార్థన చేయి, నువ్వు ఇప్పుడేం మాట్లాడక నా పరిస్థితి బాగోలేదు వెళ్ళన్నాను. అన్న తర్వాత వెళ్ళిపోయింది, ఎల్లుండి హాస్పిటల్కి వెళ్ళేసరికి అసలు ఏమీ లేదండి, ఏమీ లేదు. ఎంత గొప్ప ఆశ్చర్యం, అటునుంచి పెద్ద పెద్ద నోరు పెట్టుకొని రోడ్డు మీద, ఎక్కడ అంత రోడ్డు మంచి, అమ్మా 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 శాంతమ్మా అనుకొని కేకలు వేసుకొని వచ్చింది. నాకు చాలా సంతోషమైంది, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన ఏ రూపంలోనైనా సరే నిన్ను బాగు చేయగలడు, నీకు జీవాన్ని ఇవ్వగలడు. ఆయన ఏ రూపంలోనైనా సరే సరిగ్గా నమ్మక అవిశ్వాసంతో ఉండడాన్ని, మన క్రియలు బాగోకపోవడాన్ని, దేవుడికి ఇష్టకరంగా జీవించకపోవడాన్ని, ఇటువంటి విషయాల వల్ల వాళ్ళు తప్పిపోతారు. కానీ నిజంగా దేవుని వాక్యాన్ని మన హృదయ సింహాసనం మీద పెట్టుకుంటే, పట్టుదలతో ఒకే మాట పట్టుకొని, నీకు ఇచ్చిన వాగ్దానం పట్టుకొని ఎప్పుడైతే నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తావో, నీ జీవితంలో జీవధారలు బయలుదేరతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త చూసుకుందాము, యోహాను సువార్త చూసుకుందాము 12:12-18 చదువు నాయన. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేల్ రాజు స్తుతింపబడిన గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై ఉన్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహింపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకం తెచ్చుకునిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతను లేచిపోయినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయన ఎదుర్కొని పోయిరి. కావున పరిసరంలో ఒకరితో ఒకరు, మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమై పోయినోనని చూడి, ఇదిగో లోకము ఆయన వెంబట పోయినదని చెప్పుకొనిరి. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ మనం చూస్తున్నాము ఎంత చక్కని మాటలు మన కొరకు రాయబడ్డాయి. మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ఎవరిని చూస్తున్నారు ఇక్కడ? లాజరును చూస్తున్నారు. చనిపోయి 3 రోజులై పాతి పెట్టబడినటువంటి, 4 రోజులైన పాతి పెట్టబడని వ్యక్తి తిరిగి జీవించాడు. అయితే ఈయన ఎటువంటి వాడు అని ఏం చేశారా, ఊరంతా కూడా బేతనీయ ఇంకా పక్క ఊర్లు అందరూ కలిపి ఏం చేశారు, గాడిద మీద ఊరేగిస్తుండగా దావీదు కుమారునికి జయము. నిజంగా తర్వాత ఏమవుతుంది, తర్వాత విషయం చూస్తే అక్కడ జయం అనిపించదు. మన జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు జరగకపోతే ఏమనిపిస్తుంది, ఏంటి ఈ విషయానికి అటునుంచి సమాధానం రావట్లేదు, ఈ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది, మేమేం తప్పులు చేస్తున్నామా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, ఎందుకు ఈ ప్రార్థనకి జవాబు రావట్లేదు అని మనం అనుకుంటాం. ఇక్కడ యేసు ప్రభువు జరిగినట్లుగానే మన జీవితాల్లో మనం కూడా అనుకుంటాం. కానీ అక్కడ నిజముగా జయం వచ్చింది, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శిష్యులు గ్రహించారు ఆయన మహిమపరచబడాలి, ఆయన మహిమపరచబడాలంటే ఆయన సిలువ వేయబడాలి. ఆ రోజు కానీ లేకపోతే ఈ భూ ప్రపంచంలో మనకు రక్షణ లేదు, ఇంత భయంకర గొప్ప గొప్ప కార్యాలు జరగవు.
అవి మనుషుల వల్ల కాదు దేవుని మాట వల్లనే జరుగుతది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు ఆ విషయాన్ని చూసి దావీదు కుమారుని జయము 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 అని పెద్ద నోరు పెట్టి కేకలేస్తున్నారు హృదయం నింపుగా కేకలు వారి నోటి నిండా కూడా ఆనంద ధ్వని ఆయనకి చేసి ఊరేగించినట్లుగా ఈ మట్టలాదివారు ఉన్నాడు అక్కడ రాయబడినటువంటి మాటలు మనం ఈ రోజు చూసుకుంటున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజుతో అయిపోవడం కాదు కానీ ఇందా చెప్పినట్లుగా ప్రతి సమయంలో కూడా మీ మాట మీ హృదయంలో ఏముండాలి ఏముండాలి చెప్పట్లేదు దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యం ఎప్పుడైతే ఉంటుందో మీకు ఎప్పుడు జయమే మీరు కావాల్సింది మీ ఉద్దేశాలు మీ తలంపులు మీ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టండి తీసేసుకొని ఉంటాయి ఈ కష్టం వచ్చిందంటే మనసులో ఆలోచించకుండా ఎలాగ ఉంటాం ఈ బాధ వచ్చిందంటే ఎలాగ ఆలోచించకుండా ఉంటాం ఈ శ్రమ వచ్చిందంటే దానికోసం ఎలాగ ఆలోచించకుండా ఉంటాం ఆలోచిస్తాం నిజమే ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలండి లేకపోతే ఇంకొకట ఇంకో దగ్గర ఎవరైనా మనకు సహాయం చేస్తారో వెళ్ళిపోదాం అనేసి అనుకున్న మనుషులు కూడా ఉన్నారు కానీ నిజంగా కూడా మీకు విశ్వాసం ఉంటే దేవుని మాట ఇలా చెప్తుంది ఆ మాట పట్టుకుంటాను నేనని మీ హృదయంలో అన్నీ ఖాళీ చేసుకొని ఈ మాట ఎప్పుడైతే మీ హృదయంలో పెట్టి దేవుని స్తుతించడం మొదలు పెడతారో దావీదు కుమారుని జయం అన్నట్లుగా మీ జీవితాల్లో కూడా జయమే వస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా దేవుని వాక్యం చెప్తుంది పట్ట పగలు మన కూడా చెప్పాను నేను పట్ట పగలు చూసుకుందాం మాట సాంతుల గ్రంథంలోనే ఉంటుంది 18వ వచనం పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయమును తాము దేని మీద పడినది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలు ఆలకింపము నా వాక్యమునకు నీవు చెవేగ్గుము చాలు దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యము నాతో ఇవాళ 4 సార్లు మాట్లాడారు దేవునికి మహిమ కలుగును గాక నేను పడుకోని ముందు లెగ్గానే ఏమి చూడను వాక్యం కాదు దగ్గరికి వెళ్తాను ఈ వాక్యం వచ్చింది ఏం జరుగుతుందో దేవుడు చేస్తాడు దేవుని మహిమ కలుగునుగాక హల్లెలూయా మంచి మాట పట్ట పగలగు వరకు వేకు వెలుగు తేజరీలినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకి తేజరీలును దేవుడు తప్పకుండా వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి మీరు మీ జీవిత దినాలు అయిపోయిందాక కూడా మీకేదైతే ఇచ్చాడో పొద్దున్న లేచి ఏం మాట్లాడుతున్నా ఆ మాటలు పట్టుకొని ఎప్పుడైతే మీరు స్తుతిస్తారో మీరు దేవుని కార్యాన్ని చూడగలుగుతారు దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా అలాగా యేసు ప్రభువు ఏం చెప్తారు నా తండ్రి చెప్పిన మాటలు నాలో నెరవేరుతున్నాయి ఆయన వాక్యము నెరవేరుతుంది నా తండ్రి నేను కలిసే ఉన్నాము ఇలాగా ఆయన చెప్పడానికి కారణం ఏంటి ఆయన చెప్పడానికి కారణం ఏంటి వాక్యానికి మొదటి స్థానం దేవుడు ఇస్తున్నాడు తన ప్రభు యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు లేఖనము నెరవేరాలి లేఖనము ఇలా చెప్పబడ్డది లేఖనము నెరవేరినట్లు ఇదంతా జరుగుతుంది ఆయన సిలివేయబడినప్పుడు ఆ మాటలు చెప్తారు సాతానుడు వస్తుంటాడు సాతానుడు లోకాధికారి వస్తున్నాడు వానితో నాకేం పని ఇలాగ వాక్యాన్ని ధ్యానిస్తారు అదే మాట మనకి కూడా ఇచ్చారు కాబట్టి దేవుని మాట పట్టుకోవడం మనం నేర్చుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాక యోహాన్ సువార్త 15వ అధ్యాయం కూడా ఒక మాట చూసుకుందాము యోహాన్ సువార్త 15వ అధ్యాయం మంచి మాట అక్కడ రాస్తారు నీవిచ్చిన వాక్యము చేత వారిని భద్రపరిచితిని కాబట్టి మీరేం చేయాలి మీరు వాక్యాన్ని పట్టుకోవాలి మీ జీవితాల్లో వాక్యాన్ని ఎప్పుడైతే మీరు పట్టుకుంటారో మీకు ఏ కీడు రాదు వచ్చినా దేవుడు తీసేస్తాడు దాన్ని 17వ అధ్యాయం 12వ వచనం నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను నా సంతోషం వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్చున్నాను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభు వారు మనందరికీ చెప్తున్నారు వాక్యాన్ని మనకిచ్చారు ఒక్క మాట నేను అనుకుంటాను లెగిస్తూ ఒక్క మాట ప్రభా ఈ భూలోకానికి అంతటికీ కూడా చాలదు ఇదే ఈ మాటే ఎక్కువ ఈ భూప్రపంచం కాదు సృష్టి యావత్తు చాలదు నీ మాటే కరెక్టు
నీ మాటే సత్యం. మనం ఎప్పుడైతే అలా అనుకొని జీవిస్తామో ఈ వాక్యం మనలో కార్యరూపం జరుగుతుంది. చాలా మందికి తెలియదు కార్యం జరుగుతుంది. మీరు ఆ మాట ఒక్క మాట మీకు వచ్చింది అనుకోండి, అది దినమంతా మాట్లాడండి, రాత్రికి ఏం జరుగుతుందో మీరే చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది వాక్యం, దేవుని మాట. మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ వాక్యాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేసిన అస్తమానం అస్తమానం ఏ పని చేస్తున్నా వాక్యాన్ని మీరు పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. అది మీలో జరగకపోతే నన్ను అడగండి. వాక్యానికి రూపం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రూపం వచ్చి ఏం చేస్తుంది? కార్యం జరుగుతుంది. అది కళ్ళతో చూడాలి, నీ హృదయమందు విశ్వసించాలి, అప్పుడు దేవుని కార్యాలు మీరు చూస్తారు. అర్థమైందా మీకు నేను చెప్పే మాటలు? ఎంతమందికి అర్థమైంది? దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ మీరు చేసుకోండి. అంచి కాలంలో ఉన్నాం కాబట్టి మనం బ్రతుకుతాం. మన కడుపులోంచి ఏమొస్తాయి? వాక్యం ఉంటే ఏమొస్తుంది? జీవధారలు, జీవధారలు మీ ఇంట్లోకి, మీ పిల్లల్లోకి, మీ భర్తల్లోకి, మీ భార్యల్లోకి, మీ చుట్టుపక్కల ప్రవేశిస్తాయి. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను లోక సంబంధిని కాదు, వారు లోక సంబంధులు కారు. అందుకు ఏం చేస్తుంది లోకం? లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. మనం ఏం చేస్తాం? అవన్నీ చూసి భయపడిపోతాం, అవన్నీ చూసి భయపడతాం. దేవుడు చెప్తున్నాడు యిర్మీయాతో, మీరు భయపడకండి, వారికి మీరు భయపడకండి అని చెప్తున్నాడు. ఈ మాట ఎవరు ఇచ్చారు? ఒక మనిషి. ఒక మనిషి ఇచ్చిన మాట, దేవుడిచ్చిన మాట. కాబట్టి దేవుడిచ్చిన మాట ఎంత బలంగా జరుగుతుందో మాట పట్టుకొని మీరు ప్రయత్నించి చూడండి. మీ హృదయంలో పెట్టుకొని ఆ మాటే స్తుతించండి. దేవుని కార్యాలు చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అత్యవసరమైతే మేము ఏం చేస్తామంటే ఇద్దరం కూర్చొని ఇక పని కూడా చేయం. దేవుడు తెలుసు పని కూడా చేయం. ఏదో అన్నం వండుకొని పెరుగును తినేస్తాం ఆ రోజు. ఆ తర్వాత ఏం చేస్తాం? ఆ సమస్య తీరిందాక కూర్చొని అలా ప్రేయర్ చేస్తూనే ఉంటాం. దాని అంతం చూస్తాం మేము. తర్వాత ఇది జరిగింది, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడే మొదటి స్థానంగా చేసుకోవాలి. మీకు శ్రమ వస్తుంది అయినను ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు చెప్పిన మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త చూసుకుందాము. మార్కు సువార్త చూసుకుందాము 11:1-11. నాలుగు సువార్తల్లో కూడా ఆయన ఎలాగా చిన్న గాడిద పిల్లెక్కి ఆయన వచ్చారో వ్రాయబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 11:1-11. వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే అనే బేతనే అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటి ఉన్న గ్రామమునకు వెళ్ళడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనుగొనబడను, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకుని రండి, ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకటి కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దాని మీద వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడిన గాక, వచ్చిచున్న మన తండ్రి అయిన దేవుని రాజ్యం దావీదు రాజ్యము స్తుతింపబడిన గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయిచుండిరి. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము కట్టబడిన గాడిద. కట్టబడిన గాడిదలు ఎవరు? మనమే. పాపం చేత ఏచండి అనేకమైనటువంటి కష్టాల్లోని, తర్వాత పాపంలోని, ఇబ్బందుల్లోని, శ్రమల్లోని, ఏంటండి రోగాల్లోని, అవమానాల్లోని, నిందల్లోని, మనిషి దేవుని ఎరక్క ముందు ఏచండి ఇటువంటి పాపం చేస్తున్నటువంటి వ్యక్తులు కట్టబడినటువంటి వ్యక్తులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే నిజంగా దేవుని దృష్టిలో ఈ యొక్క గాడిద పిల్ల దేవుని దృష్టిలో ఉంది. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? విప్పి దేనికి వాడలేదు. అసలు గాడిదల్ని దేనికి వాడతారు? బట్టల కోసం వాడతారు. బట్టలు మొయ్యాలి,
బట్టలు మొయ్యడం కొరకు వాడతారు. కొంతమంది ఏం చేస్తారు, ఊర్లో వెళ్ళడానికి కూడా ఇద్దరు మనుషులు పట్టుకోవాలి గాడిదని. మామూలుగా ఎక్కేయాలంటే ఎక్కలేరు, ఇటుపక్క అటుపక్క పట్టుకుంటే అప్పుడు ఆ మనిషి ఎక్కగలడం. లేకపోతే ఏం చేస్తుంది, కాలుతో తంతుంది అది. కాబట్టి గాడిదని తీసుకొచ్చి యేసు ప్రభు ఏం చేశారు, ఎవరు లేరు అక్కడ, చాలా ధనవంతులు దేవుని స్తుతిస్తున్నారు. దేవుడికి ఏం తెలుసు, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అంటే ఏంటి అర్థం, మీ ముందున్న గ్రామంలో సువార్త చేయండి, మీ ముందున్న గ్రామంలో సువార్త చేయండి. ఇప్పుడు మాత్రం ఆ గాడిదని తీసుకురండి. ఇదంతా కూడా ఇక్కడ ఎందుకు వ్రాయబడ్డది, గాడిదకి తగ్గింపు స్వభావం ఉంది. ఈ లోకంలో అన్నిటిని ప్రేమిస్తారు కానీ గాడిదని మాత్రం ప్రేమించరు. అందుకు అటువంటి దేవుడు వెనుకున్నాడు. చిన్న నావ ఏంటండి, చిన్న నావ ఎన్నుకున్నాడు, చిన్న గాడిది పిల్లను ఎన్నుకున్నాడు, చిన్న ఊరు ఎన్నుకున్నాడు. ఇలాగ అన్నీ చూస్తే ఆయన అనేకమని ఈ లోకం అంతా అసహించుకున్న దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే మనందరం కూడా మనల్ని ఎన్నుకోవడాన్ని మన హృదయంలో చేర్చుకొని ఈరోజు ఆయన స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీరెంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకోరు కానీ మనం ప్రభువుని నమ్ముకోకముందు మాత్రం భయంకరమైనటువంటి పాపులమే. ఒప్పుకుంటారా, నేను కానంటారా, చేతులు పైకెత్తి చెప్పాల, అవును నేను పాపిని, నా దేవుడు పరిశుద్ధురాలుగా చేశాడు. ఇప్పుడు నా దేవుడు పరిశుద్ధురాలుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మరి చేయకూడదు. అది అలా చెప్తే ఆయనకి ఎంత సంతోషమో, అబ్బా నా బిడ్డ నా ముందు తన పాపాన్ని ఒప్పుకుంది, నా బిడ్డడు నా ముందు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, ఎత్తుకుంటాడు మీకు తెలియదు కానీ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరలా చెయ్యకూడదు, ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా పాపం మాత్రం చెయ్యకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చేశారు, యేసు ప్రభుని రొట్టెలు తిన్నటువంటి వాళ్ళు రాళ్ళు పట్టుకున్నారు. లోకం లోక సంబంధని కాదు, చాలా ఏడ్చారు ఆయన ఆ మాటకి, చాలా ఏడ్చారు. నువ్వు నిజంగా మంచివాడివే, నిజంగా మంచివాడివే, కానీ నువ్వు దేవుని కుమారుడు కాదు. మోషే మాకు చెప్పాడు, మోషే మాకు యెహోవా దేవుడు అని చెప్పాడు, అబ్రహాం చెప్పాడు, ఆది నమ్ముతాం నిన్ను నమ్మం. వాళ్ళు నిజం చూస్తే ఆశ్చర్యకార్యాలు చేయలేదు. ఒకటి ఐగుప్తు నుంచి మరి కణాన్ దేశం వెళ్ళడానికి మాత్రం కొన్ని కార్యాలు అద్భుతాలు జరిగాయి, చూశారు. చూసి కూడా వాళ్ళు పాపం చేశారు. కాబట్టి అడవిలో ఆకుల్లాగా రాలిపోయారు వాళ్ళు, బ్రతకలేదు వాళ్ళు. దేవుడు ఎహెస్కేల్ ద్వారా మరలా దేవుడు బ్రతికించారు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుని లోకంలోకి పంపించాడు. ప్రతి పాపం కడగబడాలి. ఆ దినాల్లో పంటకు పళ్ళు, కన్ను తీసేస్తే కన్ను తీసేయి, పళ్ళు తీసేస్తే పళ్ళు తీసేయి, చేయి తీసేస్తే చేయి తీసేయి, దేవుడు ఆజ్ఞ. ఇప్పుడు అలా కాదు, క్షమాపణ. 77 సార్లు క్షమాపణ, తర్వాత దేవుడు దిగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దిగుతాడు, అన్యాయాన్ని సహించలేడు, ఓర్చుకోలేడు ఆయన, ఓర్చుకోలేడు. ఇంకా చూస్తే ఒక వాక్యం, మానక తప్పులు చేస్తున్న వారికి నడినెత్తిని బద్దలు కొడతాడట. ఎంత భయంకరమైన మాటలు బైబిల్లో రాయబడ్డాయి, నేను చూశాను నా జీవితంలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జీవించడం నేర్చుకోవాలి. జీవించడం అంటే ఏంటి, పరిశుద్ధమైన జీవితం. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తామో, నీతో ఆయన ఉంటాడు, నీతో ఆయన చెయ్యి ఉంటుంది, నీలో ఆయన జీవధారలు ముందుకొస్తాయి. నువ్వెక్కడికి వెళ్ళినా సరే నువ్వు బ్రతికే వస్తావు. ఏ రోగం వచ్చినా కొంతసేపు బాధ పెడుతుందేమో కానీ నువ్వు చావవు. చెప్తారా చేస్తారని, చావవు అని చెప్పండి. నువ్వు చావవు, నేను చావను చెప్పండి, నేను చావనని. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిస్తే ఎవరు మనల్ని చంపగలరు, మనం అనుకుంటాం మానవులుగా. కాబట్టి విశ్వాసం వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన పేరు ఏం పెట్టారు, దేవుడైనటువంటి యెహోవా జీవము, ఆయనే జీవమట. మనకి యోహాన్ స్వార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, ఆ జీవము మనలో ప్రవేశించి కార్యం చేస్తుంది. గ్రహించుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ ఆ కట్టబడిన గాడిదని గాడిద పిల్లను విప్పి వాటికి ఘనత వచ్చింది,
ఏంటండి యేసు ప్రభు కూర్చోగానే ఎంత సంతోషం అబ్బా మా జీవితం చిన్నప్పటి నుంచి కూడా మేము కట్టబడే ఉన్నాం ఎంత విడుదల ఈ మనసులు ఈ యొక్క ఆర్భాటం ఈ కేకలు దేవుడు నా మీద కూర్చోడం ఇవన్నీ చూసి సంతోషిస్తుందంట దేవునికి మహిమ కలుగును గాక జకరి గ్రంథం చూసుకుందాం 9వ అధ్యాయం జకరి గ్రంథం 9వ అధ్యాయం చూసుకుని ఇంకో రెండు మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోదాం 9వ అధ్యాయం 9:10 జకరి గ్రంథం 9:10 9వ అధ్యాయం అక్కడ ఎంత సంతోషిస్తున్నారో వాళ్ళు జకర్య 9వ అధ్యాయం 9వ వచనం సియోను నివాసులారా బహుగా చెప్పిన చదువు నేను సియోను నివాసులారా బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడును దీనుడనే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చిచున్నాడు ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయము సముద్రము నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును మరియు దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ సియోని నివాసులారా చూసారండి సియోని నివాసులారా బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడు దొంగోడిని నమ్ముకోలేదు మనం హంతకులను నమ్ముకోలేదు మోసగాళ్ళు నమ్మలేదు నీతిపరుడైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు వస్తున్నాడు నీ జీవితంలో యుద్ధాలు ఉండకుండా నీ జీవితంలో ఇక్కడ ఏమంటున్నారు నేను గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాను ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును దేవునికి మహిమ కలుగునుగాక నిజమే అన్యజనులకి ఎక్కడిది మనకి ఎక్కడిది నిజంగా ముందు నుంచి దేవుడిని ఎరుగిన వాళ్ళు ఎంత భాగ్యవంతులు మనం మధ్యలో మనకు తెలిసింది చూసారా అన్యజనులైన మనకి మధ్యలో తెలిసింది మనకి అలా అన్నీ తెలిసిపోయాలకి హల్లెలూయా కాబట్టి మనందరూ అన్యజనులకి సువార్త సమాధాన సువార్త ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నామో సమాధానం మన హృదయంలోకి వచ్చింది సమాధానం మనల్ని ఏలుతుంది ఆ దేవుడు మనల్ని ఏలుతున్నాడు ఈరోజు పాపం అంటే భయం వేసి దూరంగా పారిపోతున్నారు అనేకులు నిజంగా రక్షించబడితే దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా కాబట్టి గాడిదని ఎందుకు చూపిస్తున్నాడు తన యొక్క తగ్గింపు జీవితం ఎటువంటి వారినైనా ప్రేమిస్తాడు అయితే ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవునికి మహిమ కలుగునుగాక జక్కయ్య ఎటువంటి వాడు సమరయశ్రీ ఎటువంటిది ఆయన చూడగానే మెస్సయ్య అనుకొని అరుచుకుంటా ఊర్లోకి వెళ్ళింది చూసారండి ఎంత గొప్పదో ఒప్పుకొని విడిచిపెట్టింది రాహాబు ఒప్పుకొని విడిచిపెట్టింది ఆ ఎరుకోలో ఎవరు లేరు ఒక రాహాబే ఉంది ఆ రాహాబు ఒప్పుకొని విడిచిపెట్టింది కాబట్టి ఎర్రటి దారం ముందే కట్టించాడు ఇది సూచన ఈ రక్తంలోనే ఈ దారంలోనే ఈ రక్తంలోనే నీకు రక్షణ ఉంది అప్పుడు ఆవిడని పిలవండి అక్కడ ఆ దారం ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్ళి ఆవిడని తీసుకురండి అని ఆ ఎరుకలో ఉన్న వాళ్ళందరిలో కూడా కుటుంబం మాత్రమే బయటకు వచ్చింది అలాగ మనం ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి పరిశుద్ధత కలిగి యథార్థంగా జీవిస్తూ నిర్దోషులుగా ఉండి దేవునికి మహిమకరంగా జీవించడం ఎప్పుడైతే నేర్చుకుంటామో బ్రతుకుతాం మనం బ్రతికమే దేవునికి మహిమ కలుగునుగాక ఆయన మాటను బట్టి మనం బ్రతుకుతున్నాం ఏమవుతుంది మన కడుపులోంచి జీవజల ధారలు బయటకు వస్తాయి మీలో నుంచి చూసారని మీ సర్వ శరీరంకి ఆరోగ్యము దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చేసిన మేల్ని మన హృదయంలో పెట్టుకోవాలి మత్తయి సువార్త చూసుకుందాము ముగించుకుందాము మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-11 వచనాలు తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగే వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడి వెళ్ళగానే కట్టబడిన ఒక
గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను వాటిని విప్పి నా యద్దకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనను అన్నిడల అవి ప్రభువునకు కావాల్సినవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టుడని చెప్పి వారిని పంపెను ప్రవక్తల వలన చెప్పబడినది దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మరణా కూడా శిష్యుల్ని పంపుతున్నట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళు మేము వెళ్ళం అంటలేదు పొద్దుపోయింది ఇప్పుడు వద్దు రేపని లేకపోతే తర్వాత చేస్తామని ఇంకొక రోజు వెళ్తామని లేకపోతే ఇంకొక గంట పోతే వెళ్తామని ఇలా చెప్పలేదు మారు మాట చెప్పకుండా దేవుడు చెప్పిన మాట విని శిష్యులు ఎప్పుడైతే వెళ్ళారో ఆయన మాట ప్రకారంగా అవతల వ్యక్తులు కూడా ఏం చెప్పారు ప్రభువు కావాల్సి ఉన్నది ప్రభువుగా కావాలి దేవునికి మహిమ కలుగును గాక ఏమీ అనలేదు పట్టుకెళ్ళండి అన్నారు ప్రభువుకి కావాలి ఎవరు కావాలి మీరు నేను కావాలి ప్రభువునకు కావాలి మీరు ప్రభువుకు కావాలి నేను విలువైన మనుషులు మనం దేవునికి మహిమ కలుగును గాక సంగతుకు మానవుడట ఆయనకంటే కొంచెం తక్కువగా చేశాడట తక్కువగా కొంచెం తక్కువగా చేశాడు సమస్త సృష్టి మీద కూడా మానవులకు అధికారం ఇచ్చాడు ప్రేమించి ఆయన మనల్ని ప్రేమించి మనకి మానవుడికి అధికారం ఇచ్చాడు ఎప్పుడు ప్రేమిస్తాడు పరిశుద్ధంగా జీవిస్తే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రత్యేకంగా జీవిస్తే తప్పకుండా ప్రేమిస్తాడు ఆయన అది మనం తెలుసుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా 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 కాబట్టి ఈరోజు ఆ సృష్టికర్తను నేను వదిలేస్తానా మీ డబ్బు బంగారాలు ఇల్లు కొరకు ఎట్టి పరిస్థితుల్లో నేను అలా చేయను ఏంటండి చచ్చిపోతావు నువ్వు అని అన్నారు ఆ రోజుల్లోనే నేను చావును దేవునికి మహిమ కలుగునుగాక నేను చావును నేను బ్రతుకుతాను అలాగే ఈరోజు ఆ లేరు చనిపోయారు నా భుజం మీద చెయ్యేసి నువ్వు నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇలా చేతితో పైకెత్తి చెప్పి ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి నువ్వు అనుభవించడానికి అనుభవించావు కానీ ఆ దేవుడిని వదలలేదు ఆ దేవుడే నీ కాపాడాడని చెప్పి చచ్చిపోయారు నెల రోజులకి ఇద్దరు దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు మనల్ని సిగ్గుపరచడు నమ్మితే దేవుడు సిగ్గుపరచడు మనల్ని దేవునికి మహిమ కలుగునుగాక సరైన రీతిలో నడవకుండా మాట ఇస్తే మాట ప్రకారంగా జీవించకుండా ఆ మాటలు తప్పిపోయి మధ్యలో మనం మనిష్టానుసారంగా జీవిస్తాం కాబట్టి ఓడిపోతారు వాళ్ళు తప్పకుండా ఓడిపోతారు ఓటమి అనేది లేదండి ఆయన జీవితంలో లేదు ఆయన నమ్ముకున్న జీవితం నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో లేదు దావీదు ఓడిపోయినట్టే కనబడ్డాడు కానీ ఆఖరికి ఎవలగొచ్చింది జయ జీవితం ఆయన ఎందు ఉన్నాడు కాబట్టి మాట మాటకి దేవుని సన్నిధిలోకి వెళ్ళడం మోకాలేయడం ఈ యొక్క ఈ సమయం బాగలేదు ఈ పరిస్థితికి ఈ సమస్యకి నాకు నీ మాట కావాలని ఎప్పుడైతే మోకాళ్ళేసి దేవుని దగ్గరికి వెళ్ళి అడగడం మొదలుపెట్టాడో ఆ సమస్య నుంచి విడుదల దావీదుకు వచ్చింది అలాగ దావీదు విజయాన్ని సాధించాడు దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు వంశావళి వచ్చింది అంత పేరు రావడానికి దావీదు తగ్గించుకొని దేవునితో సహవాసం చేసి దేవుడు చెప్పినట్లు మాట విని ఆ ఎప్పుడైతే అలా జీవించడం మొదలుపెట్టాడో 40 సంవత్సరాలు హెబ్రోన్లో ఆయన రాజ్యం వేలాడు దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా వాళ్ళతో వచ్చిన రాజ్యాలు రాజులు కూడా వచ్చారు 3 సంవత్సరాలకొకడు ఏంటి 7 సంవత్సరాలకొకడు 11 సంవత్సరాలకొకడు దిగిపోతూనే ఉన్నారు ఎప్పుడైతే రాజ్యరికం వచ్చిందో కొంచెం అంతస్తు హోదా పెరిగిందో ఇంకా మా అంతటో లేరని అనుకున్నారో దించేశాడు దేవుడు మహాటంగా దించేస్తాడు దేవుడు ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా సరే అలాగ మనం ఉండకూడదు అలాగ ఉండకూడదు తగ్గించుకోవాలి 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 మన జీవితాల్లో తగ్గించుకోవడం నేర్చుకోవాలి ఈ విషయాలు ఎప్పుడైతే మనం ఇలా జీవిస్తామో దావీదు కుమారుడికి జయం అన్నట్లుగే నాకు జయమే మీకు జయమే అంటారా దావీదు కుమారునికి జయము దావీదు కుమారునికి జయము దావీదు కుమారుని బట్టి నాకు జయము దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ఒకసారి చప్పట్లు కొడదామండి దేవుడి వాక్యాన్ని దీవించునుగాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు నాయన సర్వోన్నతుడా 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 నాయన నాయన జయాన్ని మాకు దయచేయండి నీ వాక్యం మా హృదయంలో పెట్టుకోవడానికి కృప దయచేయండి వాక్యానుసారమైన జీవితం దయచేయండి దేవా నీకు వందనాలు నాయన నాయన లోకం మిమ్మల్ని నాకంటా ముందుగా నాయన మీకంటా ముందుగా నన్ను ద్వేషించిందని
యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నారు, 17వ అధ్యాయంలో చెప్తున్నారు, ఇంకా లేఖనాలు అనేకంగా నాయన వివరిస్తున్నాయి. ఆ లేఖనాలు బట్టి మాకేం జరుగుతుందో దాన్ని ఎదురు చూస్తూ జయించే శక్తి మాకు దయచేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలకు దయచేయండి. దేవ ఓడిపోకుండా సహాయం చేయండి. నాయన నాయన నీకు వందనాలు. దావీదురాజు స్తుతింపబడునుగాక, దావీదురాజు స్తుతింపబడునుగాక. జనులు కేకలు ఎలాగైతే వేశారో మేము కూడా కేకలు వేయడానికి కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మా జీవితాలు ఇంకా ఇక్కడ ఎవరెవరైతే బాధపడుతున్నారో నాయన తండ్రి, ఎవరైతే విజ్ఞాపన చేస్తున్నారో, ఎవరు కన్నీరు కారుస్తున్నారో, ఏ బిడ్డ ఏడుస్తుందో, ఏ బిడ్డ కృంగిపోతున్నారో ప్రభా మీకు తెలుసు, దేవా మీకు తెలుసు. ఆ బిడ్డలు నాయన తండ్రి విడిపించండి, విడుదల దయచేయండి. దేవా తగ్గింపు జీవితాలు దయచేయండి. నీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడానికి కృప దయచేయండి. దేవా సహాయం చేయండి. నా కుమారుడా, నా మాటలు నీ హృదయంలో భద్రంగా దాచుకోమని చెప్పిన మాట ప్రభా వారు విని ఆ ప్రకారం జీవించి నాయన గొప్ప విజయాన్ని పొందుకోవడానికి కృప దయచేయండి. దేవా నీకు వందనాలు. బిడ్డలందరికీ నేను విజయం దయచేయండి. నాకు నా బిడ్డకు విజయం దయచేయండి. శత్రువుకి ఓటమి దయచేయండి. మేము చూడడానికి కృప దయచేయండి. నీ కృపలో భద్రపరచు తండ్రి. నీకు వందనాలు. ఎటువంటి అనారోగ్యాలు రాకుండా సహాయం చేయండి. మీరే తోడైండి నడిపించండి. వాక్యానుసారమైన జీవితాలు నాకు మాకు అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు నామమున ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మీరే మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 ఆశల్లో